ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద సిఏటియు ఆధ్వర్యంలో టిట్కో గృహాల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను తక్షణమే అప్పగించాలని డిమాండ్ చేశారు. తమ పేరు మీద ప్రభుత్వం బ్యాంకులు రుణాలు తీసుకుని తమకు తీవ్ర అన్యాయం చేస్తుందంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణ వాయిదాల పేరుతో బ్యాంక్ అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. మూడు నర ఏళ్ల బట్టి వాళ్ళు మొత్తుకుంటున్నారు సొంత ఇల్లు లేక. వాళ్ళ టిట్కో గృహాలు ఇస్తామని చెప్పి వాళ్ళ పేర 370,000 రూపాయలు బ్యాంకు రుణాలు కూడా తీసుకొని మరీ ప్రజల్ని మాయ చేసి ఈ పాలకులు వాళ్ళకి ఇల్లు కూడా అప్పచెప్పకుండా ఆ టిట్కో ఇళ్లలో అడిగి తుమ్మ కంప పుట్టించారు ఈ మూడున్నర ఏళ్ల బట్టి కూడా. అదే పేద ప్రజలకు ఇస్తే ఈ ప్రభుత్వం మంచి చేసిందని చెప్పుకుంటారుగా. అది చేతకాక వాళ్ళ పేర్లు అప్పులు పాలు చేసి ఇల్లు ఇవ్వకుండా డబ్బులు కట్టించుకొని ఈ రకంగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అసలు ఏం లేదంటే చెట్లు మొలిసి ఉన్నాయి. అది 3 సంవత్సరాల క్రితం మమ్మల్ని తీసుకెళ్లి అలా చూపించారు. ఇప్పటికీ అలానే ఉంది. అడిగితే మీరు ఆల్రెడీ లోన్కి తీసుకున్నారు కాబట్టి దాని మీద లోన్ కట్ అయింది. అసలు 3,60,000 రూపాయలు తీసుకున్నట్టు మా అకౌంట్ ఒకసారి వచ్చింది. మళ్ళీ వెళ్ళి అకౌంట్ తీపిస్తే వీటిలో ఎక్కడా లేదు, ఏది తీసుకున్నట్టు లేదు, వాళ్ళు వేసినట్టు లేదు, మరి ఏది మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు టిట్కాయలు శాంక్షన్ అయినాయి అంటే 50,000 మూడు విడతలుగా కట్టాము, రిసీప్ట్లు ఇచ్చారు. అప్పటి నుంచి తర్వాత లోన్ పెట్టారు బ్యాంకులో, ఈ లోన్ అమౌంట్ కట్ అవుతా ఉన్నాయి అకౌంట్లో, ఏంది ఆ పద్ధతి అని అడిగితే ఇక్కడికి వస్తే సమాధానం లేదు, ఏది లేదు. అసలు పై ఆఫీస్ మా ఏవైతే టిట్కో ఉన్నారు, టిట్కో ఎండి గారికి ఈరోజు లెటర్ పెట్టడం జరుగుతుంది. పై నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫేస్ చేసుకోవాలని చెప్పి తీసుకోండి.